తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిపైన ఇవాళ అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి। గత రోజులుగా దేవినేని అవినాష్ అనబడే వ్యక్తి గాడ ఈ దాడికి ప్రతిరూపం కార్యరూపం దాల్చాడని గాడ అంటున్నారు। తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజు దగ్గర నుంచి అన్న ఎంటి రామారావు గారికి అంతదండగా నిలుచుంది విజయవాడ కృష్ణా జిల్లా తరపున దేవినేని కుటుంబం। అన్న ఎంటి రామారావు గారు ఎక్కడ తిరిగినా సరే ఆయనకి తోడుగా గొడుగు బట్టి ఇవాళ నందమూరి తారక రామారావు గారికి మేము ఉన్నామంటూ ఒక సైన్యంలాగా ఏర్పడి ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఒక సైన్యంలాగా ఉంది దేవినేని కుటుంబం। అలాంటి కుటుంబం పరువుని ఇవాళ మీరు ఎందుకు రోడ్డుమే పడేశారో మాకు తెలియట్లేదు। ఎందుకంటే ఎంటి రామారావు గారు చనిపోయేంత వరకు కూడా ఆయనకి తోడుగా ఉన్న వ్యక్తి దేవినేని నెవరూ గారు। ఇవాళ మా కుటుంబం ఉన్న ఇంత స్థాయికి వచ్చామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ। ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్షే మాకు ఇవాళ ఈ రాజకీయం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన సంబంధం। ఒక రోజున ఎన్టీ రామారావు గారు చెప్పారు దేవినేని నెహ్రూ నాకు తమ్ముడు లాంటివాడని, సరే మనస్పర్ధలు వచ్చాయి బయటికి వెళ్ళారు, మళ్ళీ తిరిగి చంద్రబాబు గారి సమక్షంలో దేవినేని నెహ్రూ గారు ఒకటే మాట చెప్పారు, నేను చనిపోయేంత వరకు కూడా ఈ పార్టీకి కట్టుబడి ఉంటాను కట్టుబడి తీరుతానని చెప్పి। కానీ వాళ్ళు చేసింది నువ్వేంటి, ఇవాళ దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ పైన నీ మనుషుల్ని నీ మిత్రబృందాన్ని పంపించి ఇవాళ పార్టీ ఆఫీసులో ఇంత దారుణంగా ఒదిగట్టావు అంటే నీ సొంత ఇంటిని కోల్చుకోవటానికి నువ్వే ఇంత ప్రేరేపించావంటే నీకు జగనన్న ఏం ముద్దులు పెట్టాడో నాకు తెలియదు, నీకు ఎన్ని హక్కులు ఇచ్చాడో తెలియదు, ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో మా అందరికీ తెలియట్లేదు, ఏం చూసుకుని నీకింత। నారా లోకేష్ గారు నిన్ను స్వయంగా నా తమ్ముడని ప్రస్తావించారు, నెహ్రూ గారు చనిపోయిన రోజున నారా చంద్రబాబు నాయుడు గారు తన పొలిటికల్ దాన్ని గాడ పక్కన పెట్టి ఒక సీఎం అనే పదవిని గాడ పక్కన పెట్టి నీటికి మన ఇంటికి రెండు సార్లు వచ్చారు। ఆయన చివరి రోజున ఎక్కడైతే ఆయన దాని సంస్కారాలు చేశామో ఆ రోజున పక్కన ఉండి నీకు విన్నంటుంటానని చెప్పి మాటిచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు। పార్టీ జెండాని ఆ నెహ్రూ గారి బోధస్కంధాలపైన వేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు। మరి ఇవన్నీ గుర్తుకు రాలేదా నిన్న నువ్వు పార్టీ ఆఫీస్ పైన కానీ నాయకుల పైన కానీ నీ వ్యక్తిగతం కోసం నీ స్వలాభం కోసం ఏం చేస్తావు, ఎంతమంది ప్రాణాలు తెస్తావు, ఏంటి దౌర్జన్యకాండ? ఇంకా మిగిలినల్లా అన్న ఎన్టీఆర్ గారి బొమ్మ ఒకటే నువ్వు నీ బెడ్రూమ్లో అన్న ఎన్టీఆర్ బొమ్మ అన్న ఎన్టీఆర్ గారి తొడపైన కూర్చున్న బొమ్మ ఇవాళకి ఉంది, చంద్రబాబు నాయుడు గారితో దిగిన బొమ్మలు ఇవాళకి ఉన్నాయి, ఏ అవయం గుర్తు రాలేదన్న నీకు ఇంత పశ్చాత్తాపం నీకు ఏ రోజు కలుగుతుంది? నీకు కావాల్సిందల్లా నీకు కావాల్సిందల్లా అధికార దాహం ఒకటే, ఇంకా ఏం అధికారం కావాలి? ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ నిన్ను ఎన్నంటుండి ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ నువ్వు ఎక్కడికి వెళ్తావన్నా సరే రెడ్ కార్ పెట్టేసి నీకు రాష్ట్ర తెలుగువత పదవినిచ్చి నువ్వు రాష్ట్రంలో ఎక్కడ తిరుగుతావన్నా సరే నీకు మేము ఉన్నామని చెప్పి ఇంత హామీ ఇచ్చి నీకు గుడివాడ సీట్ ఇచ్చి నీకు ఎంతో కానీ ఎందుకు? మేము కూడా నేను 2013లో పార్టీలో జాయిన్ అయ్యారు, ఆ రోజు నుంచి నువ్వు జాయిన్ అయిన తర్వాత కానీ నీకోసం త్యాగాలు చేయలేదా, నీకోసం మేము ఎవరూ తప్పుకోలేదా? నిన్ను సూటి ప్రశ్న అడుగుతున్నావు, ఆ రోజు నువ్వు గుడివాడ సీట్ ఇస్తావంటే నేను లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి సరే నెహ్రూ గారు తరిగాడు అవినాష్ గారికి ఇద్దామంటా మేము ఈసారికి తప్పుకుంటామని చెప్పిన సందర్భం నీకు గుర్తులేదా? నీకు ఇవేమి గుర్తు లేకోకుండా ఇవాళ పార్టీ లాంటి అమ్మ లాంటి పార్టీ కార్యాలయాన్ని భ్రష్టు పట్టించావు నువ్వు, నీకు ఇది ఎలాంటి నీకు ఎలా అనిపిస్తుంది అసలు నీకు ఇది? నీకు అధికారం కావాలి అనుకుంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ పార్టీ కార్యాలయానికి ఇది చేయడం మాటికి ఎవరు సహించింది? రేపు నువ్వు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంచుకుంటావు కానీ మాకు మాత్రకి నీ రాజకీయ భవిష్యత్తు శూన్యంగా కనబడుతుంది, నీ రాజకీయ భవిష్యత్తు గురించి ఎవరేం చేసినా మేమేం చెప్పలేని పరిస్థితి। ఇవాళ నీకు జగనన్న తోడుగా ఉన్నాడేమో, రేపు ఈ జగనన్న పోయే రోజులు దగ్గర పడినాయి, జగనన్న పోయిన తర్వాత ఏ ఒక్క కార్యకర్త నీ ఎనమ్మాలు ఉంటాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను। ఇవాళ దీనంతటి కారణమైన దానికి నువ్వు ఖచ్చితంగా ఇవాళ పార్టీ ఆఫీస్కి వచ్చి క్షమాపణ చెప్పే రోజు తొందరలోనే ఉంది,
ఎందుకంటే క్షమాపణ అనేది నీ డిక్షనరీలో లేదేమో అది ఖచ్చితంగా వచ్చే రోజు నీకు వస్తుంది నువ్వు ఖచ్చితంగా అన్న నన్నమూరి తారక రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తప్పకుండా నువ్వు క్షమాపణ చెప్పే రోజు దగ్గరలోనే ఉంది అది గుర్తుపెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో నువ్వు మెసగాలని కోరుకుంటున్నాను।